मुख्यमंत्री जगन मोहन रेड्डी 3 సంవత్సరాల క్రితం చేసిన పాదయాత్రలో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో వాటన్నిటిని ఇప్పుడు నెరవేరుస్తున్నారని 3వ వార్డు వైసీపీ ఇన్‌చార్జ్ రిజ్వన్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో 3 4 5 వార్డుల్లో ప్రజల కోసం నాడు ప్రజల్లో నేడు కార్యక్రమంలో చేపట్టిన పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బంగ్లా సెంటర్ నుంచి వైసీపీ నాయకులు ఈ పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, సిండికేట్ ఫార్మర్స్ సొసైటీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ ఆదిశేషయ్య, చెల్ల రవికుమార్ రెడ్డి, మహిళా నాయకురాలు పర్వీన్, నియోజకవర్గ బూత్ కమిటీ మేనేజర్ కేత వేణుగోపాల్ రెడ్డి, మైనార్టీ నాయకులు, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. విజయానికి బావుటాతడు ఆవేశము విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు తలవంచని యోధుడు అతడు అభయానికి బాసటాతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతము రాజనం తొలికిరణం వేకువకే ఆభరణం తన గమనం కైవేచే ప్రతికుమయం. మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 జగన్యాత్ర జగన్ పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ పాదయాత్ర సమయంలో తను ఇచ్చిన హామీలను ఆయన ఏ విధంగా నెరవేర్చినాడు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేటట్టుగా ఈరోజు ఆ 3 సంవత్సరాల జగనన్న పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయనకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అవన్నీ ఈ ప్రజలకు తెలియజేయడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి గ్రామంలో ప్రతి ఊళ్ళో ప్రతి వార్డులో 10 రోజుల పాటు జగనన్న ఆదేశాల మేరకు ప్రతి వార్డులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ తిరుగుతూ ఆయన యొక్క చేసినటువంటి కార్యక్రమాలు ఆయన ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చినాడో ఇంకా ఏమేమి పథకాలు తను చేపట్టబోతున్నాడో అవి అన్ని వివరించి ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పే విధంగా జగనన్న ఆదేశించినారు. కాబట్టి ఆ సందర్భంగా మేము ఆత్మగూరు పట్టణంలోని 3 4 5 వార్డుల్లో ఈరోజు ఈ ప్రజా సంకల్ప యాత్రను వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కలిసి పాల్గొని జయప్రదం చేస్తున్నాము.